సిద్దిపేట జిల్లా చేరియాల వ్యాపార మార్కెట్ యార్డ్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. కందుల కొనుగోలు నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకు చేశారు. శనివారం నుంచి కొనుగోలు చేయడం లేదని అధికారులు తెలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కనీసం 50% మంది కూడా పంటను అమ్ముకోలేదని అంటున్నారు. ఇక తిరిగి కొనుగోలను ప్రారంభించాలని మార్కెట్ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. అమ్మడానికి ఈ రోజు మార్కెట్ యార్డ్కి వస్తే మార్కెట్ అధికారులు నిర్లక్ష్య వైఖరితోటి మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి ఈ రోజు కందులు కొనుగోలు చేయకుండా వారిని తిరిగి ఇంటికి పంపడం జరుగుతుంది. రైతులు ఆరుగాలం కష్టం శ్రమించి పండించినటువంటి పంటలను మరియు ఈ కందులను కూడా అసలే కాలం కాక లేట్ అయింది. అయినప్పటికీ కందులు మార్కెట్ యార్డు తీసుకొస్తే మేము కొనుగోలు చేయము, శనివారం రోజే బంద్ చేసినామని ఇంటికి పంపడం అనేది చాలా దుర్మార్గం. మరియు దేశానికే వెన్నెముక అయినటువంటి రైతన్నకు ఈరోజు ఇలాంటి పరిస్థితి జరిగిందంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీన్ని చర్య తీసుకొని మరియు జిల్లా అధికారులు కూడా దీన్ని చొరవ చూపి వెంటనే కందుల కొనుగోలు కూడా ఇంకా 15 రోజులు కూడా పొడిగించి అన్ని కందులు ఎన్ని కందులు వస్తాయి అని కూడా కొనుగోలు చేయాలని కూడా మేము రైతులుగా డిమాండ్ చేస్తాం. మార్కెట్కి వచ్చిన అందరం కందులు కొంటున్నారు, ఇక్కడికి వచ్చినాక గేట్ బంద్ అంటున్నారు, కందులు కొనమంటారు. మేము ఏం చేయాలి, కందులను ఏం చేయాలి, మేము ఏం చేయాలి? బయట 4000 కూడా అడుగుతారు, తీసుకోరు. వీడికి వచ్చినాక మళ్ళీ వీడికి వచ్చి అడుగుకోవాలి. మరి మేము ఇక్కడనే పోసుకొని ఇక్కడనే కూర్చుంటాం. మేము నువ్వు 2 రోజుల వరకు రాకుండా వద్దంటే ధర్నగా రోడ్డు మీద ఒక ఆటో కూడా నడవనియం.